జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు సంపద పునః పంపిణీ అనే చర్చ విపరీతంగా నడుస్తుంది. వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ ప్లాన్ అనే ఒక మాట ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్లోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం అదే అంశానికి సంబంధించి ఇటు బీజేపీ, కాంగ్రెస్ అండ్ ఇతర పక్షాల మధ్య చర్చ నడుస్తుంది. నేను క్లుప్తంగా చెప్తాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు, ఆయన అధినేత కాదు బట్ స్టిల్, రాహుల్ గాంధీ ఒక సభలో ఆయన ఒక వ్యాఖ్య చేశారు, మొత్తం సంపదకు సంబంధించిన మేము ఒక సర్వే చేస్తాము, దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తాము అనే ఒక మాట ఆయన మాట్లాడడం జరిగింది. సరే, దాని డీటెయిల్స్ అని నేను మళ్ళీ చర్చలోకి వెళతాను. ఇదే సందర్భంలో ఒకనొక ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యని కోట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ లేదా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన మాట ఏంటంటే, మొత్తం ఈ దేశంలోని వనరులపైన మొదటి హక్కు ముస్లింలకే ఉంది అనే మాటని ఆయన అప్పట్లో కోట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఇదే వ్యాఖ్యానం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఈరోజు సంపదని పూర్తిగా ముస్లింలకి ధారాదత్తం చేస్తారా, అండ్ మీ మెడలోని మంగళసూత్రాలు కూడా వీళ్ళు అధికారంలోకి వస్తే ముస్లింలకు ఇచ్చేస్తారు అనే మాటని మోదీ చెప్పడం జరిగింది. సో ఈ అంశం చుట్టూతోనే చర్చ జరుగుతోంది. నిజానికి సంపద సృష్టి గురించిన చర్చ ఒకవైపు, సంపదని పంపిణీ చేసే విషయానికి సంబంధించిన చర్చ మరొక వైపు. అసలు సంపద సృష్టి, సంపద పంపిణీ, వీటికి సంబంధించి ఎవరి స్టాండ్ ఏంటి, ఎవరు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి, అండ్ దీని రిపర్కేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఎన్నికల్లో వీటి ప్రస్తావనను ఎలా అర్థం చేసుకోవాలి, ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇది కొంచెం క్రిటికల్ ఇంటర్వ్యూ, ఒక రకంగా చెప్పాలంటే చాలా అవసరమైన ఇంటర్వ్యూ నా దృష్టిలో. ఎందుకంటే చాలా విషయాలు, రాహుల్ గాంధీ అంటున్నారు సర్వే చేస్తే దూత్ కా దూత్ పానీ కా పానీ అని చెప్పేసి అన్నీ తేలిపోతాయని ఆయన మాట్లాడుతున్నారు. సరే, కానీ నిజంగానే ఈ ఇంటర్వ్యూ చూస్తే నీళ్ళేవో పాలేవో స్పష్టంగా అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుతం దీని గురించి నేను ఆయన భారతీయ జనతా పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్ కిషోర్ పోరెడ్డి గారితో డిస్కస్ చేస్తున్నాను. కేవలం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగానే ఆయన బీజేపీ వాయిస్ని ఇవ్వవచ్చు. అట్ ద సేమ్ టైం ఇష్యూస్, చాలా రోజుల నుంచి నానుతున్న అనేక ఇష్యూస్ గురించి మనం మాట్లాడబోతున్నాము. అండ్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి శామ్ పిట్రోడా ఈరోజు మాట్లాడుతున్నారు, అమెరికా గురించి, అమెరికాలో ఇట్లా జరుగుతుంది అట్ట జరుగుతుంది చెప్తున్నారు. బట్ నిజానికి దేశంలో జరుగుతున్న విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా వీక్షించండి అండ్ దీన్ని ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం కూడా చేయండి. నమస్కారం కిషోర్ పోరెడ్డి గారు, చర్చకు స్వాగతం. నమస్తే. ఫస్ట్ కిషోర్ పోరెడ్డి గారు, నేను ఫస్ట్ మోదీ వ్యాఖ్యలతో మొదలు పెడతాను. యాక్చువల్లీ మోదీ, ఇందాక నేను చెప్తున్నాను రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మాట్లాడాము, బట్ మోదీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ముస్లింలకు అంటే సామాన్య జనం హిందువుల మంగళసూత్రాలు కూడా వాళ్ళకు కట్టబెడతారని మోదీ చేసిన వ్యాఖ్యల్ని అభ్యంతరకరమని కొంతమంది వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఫస్ట్ అసలు మోదీ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా డిఫెండ్ చేస్తారు? ముందుగా సాయి గారు మీకు, అట్లాగే మన నేషనల్ స్టాప్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మోడీ గారు అన్న దాంట్లో మోడీ గారు అన్నది ఏమి లేదండి. ఓకే, అంతా మన్మోహన్ సింగ్ గారు అన్నది లేదా రాహుల్ గాంధీ గారు అన్నది, దాన్ని కొంచెం వివరించడం, ఇంతే జరిగింది. మోడీ గారు ఏమన్నారు అంటే, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, ఒక ఫైనాన్షియల్ ఎక్స్రే చేస్తాము దేశం మొత్తంది, ఫైనాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సర్వే చేస్తాం, ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది అనేది తెలుస్తాం. తేల్చిన తర్వాత కొన్ని రెవల్యూషనరీ అంటే క్రాంతికారి నిర్ణయాలు తీసుకుంటాం. అదే స్పీచ్లో వారు మాట్లాడిన దానికి సింపుల్గా మీరు ఎకనామిక్ టైమ్స్ హెడ్లైనే చూపిస్తారు మీకు. ఇంకా అదైతే ఇది కదా ఎకనామిక్స్ దాంట్లో, కాంగ్రెస్ రాహుల్ గాంధీ వౌస్ ఏ సర్వే టు రీడిస్ట్రిబ్యూట్ ది వెల్త్ ఆఫ్ ఇండియన్స్, అంటే భారతీయుల ఆస్తిని పునః పంపిణీ చేస్తామంట. అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నవారి అందరి దగ్గర ఆస్తి ఉంది అనుకుందాం, ఒకరి దగ్గర తక్కువ ఉంది, ఒకరి దగ్గర ఎక్కువ ఉంది, ఏదైనా అనుకోవచ్చు, అది పంపిణీ జరిగింది ఒక విధంగా. కానీ పునః పంపిణీ అంటే ఇప్పుడున్న ఆస్తుల్ని కొంతమంది దగ్గర నుంచి తీసుకుని ఇంకొంతమందికి పంచడం అనేది చేస్తామంటున్నారు. ఇది మార్క్సియన్ ఫిలాసఫీ, మీకు చెప్పిన మీకు తెలిసే ఉంటుంది. ఎవరి సత్తాన్ని బట్టి వాళ్ళు, అంటే ఈచ్ అకార్డింగ్ టు హిజ్ అబిలిటీ, టు ఈచ్ అకార్డింగ్ టు హిస్ నీడ్స్ అంటారు. అంటే ఎవరు ఎంత చేయగలిగితే అంత వాళ్ళు చెయ్యాలి, కానీ అనుభవించేది మాత్రం ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత అన్న టైప్లో. సో ఈ ఫిలాసఫీ ప్రకారం నేను రీడిస్ట్రిబ్యూట్, పునః పంపిణీ చేస్తాము అని అన్నారు. అయితే పునః పంపిణీ చేస్తే మీకు మొదటి క్వశ్చన్, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు, ఎవరికి ఇస్తారు అనేది ప్రశ్న. పర్ఫెక్ట్. సరే, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా అని చెప్పి ఆయన డైరెక్ట్గా అన్నట్టుగా అనుకోవచ్చు ఎప్పుడైనా, కానీ లేని వారి దగ్గర నుంచి ఏం తీసుకుంటారు అని. ఓకే, సరే,
పంపిణీ ఎవరికి చేస్తారు అంటే 2006లోనే కాంగ్రెస్ ప్రభుత్వము చాలా క్లియర్గా చెప్పింది, ముస్లిమ్స్ హ్యావ్ ది ఫస్ట్ క్లెయిమ్ ఆన్ ది అసెట్స్ ఆఫ్ ఇండియా అనే టైప్లో, అంటే దేశ సంపద మీద, ఆన్ ది రిసోర్సెస్ ఆఫ్ ఇండియా అంటే దేశ సంపద మీద, దేశ వనరుల మీద ముస్లింలకు మొదటి హక్కు ఉంటుంది అని మన్మోహన్ సింగ్ గారు అప్పుడు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో వారు 2006లో స్పీచ్లో మాట్లాడారు. దానికి ముందు లైన్ ఏమన్నారు అని అంటే, మనము వీళ్ళందరికీ ఈక్విటబుల్గా అంటే కొంచెం సమానంగా అందరికీ అవకాశాలు ఉండాలి, అది ఇది మైనారిటీస్ అంటూ ఎస్పెషల్లీ ముస్లింస్ అని అందులో కూడా వక్కానించారు. ఓకే, అయితే ఇప్పుడు మనము సరే పునః పంపిణీ అంటున్నాం కదా, ఎవరికి మొదటి హక్కు ఉంది? మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ప్రకారం ముస్లింలకు మొదటి హక్కు ఉంది, అంటే తీసుకోవడము ముస్లింలకు ఇవ్వడము అనేది అంటున్నారు. ఇందులో మళ్ళీ ఒక్కటి కూడా మోడీ గారి స్టేట్మెంట్ లేదు. ఓకే, ఇది కేవలం రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్, మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్, రెండు 2+2=4 అనే టైప్లో కలిపి వివరించారు. అయితే ఏమన్నారు, ఇది ఎవరికి వెళ్తుంది అని అంటే ఒకటేమో మన్మోహన్ సింగ్ గారు చెప్పింది, ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో వాళ్ళకి, చొరబాటుదారులకి అని అన్నారు. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారే చెప్పారు కదా ముస్లింలకి అన్నారు. ఇది ఎవరికైతే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారో అనగానే కాంగ్రెస్ వారు అంతా ఏమంటున్నారు, ఇదంతా ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు చేయబట్టి వారి గురించి అంటున్నారు అని. అది వాస్తవం కూడా, ఎందుకంటే దేశంలో ఇప్పుడు రీప్లేస్మెంట్ రేట్ కన్నా కొంచెం తగ్గుతోంది మనది, అంటే ఆ రేంజ్కి వచ్చింది. అంటే ఒక జంట, హిందూ జంట అయితే ఇద్దరు తల్లిదండ్రి ఉంటారు కదా, 1.8 అంటే ఇద్దరు పిల్లల్ని కూడా కనట్లేరు. అదే ముస్లింలు అయితే 2.4 అంటే దాదాపు ఇద్దరు జంటలు అయితే ఐదుగురిని కంటున్నారు. మన వాళ్ళు అయితే 3.5 అన్న అనుకోండి, ఆ విధంగా 3 జంటలు అయితే 5గురిని కంటున్నారు, వాళ్ళైతే 2 జంటలు అయితే 5గురిని కంటున్నారు అన్న రేంజ్లో వచ్చింది. సో వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, ఇది మోడీ గారు ముస్లింల గురించే అన్నారు అన్నారు. కానీ మోడీ గారు అది కూడా స్టేట్మెంట్ వారి సొంతం కాదు. ఓకే, రాహుల్ గాంధీ గారు ఏమన్నారు అంటే అంతకుముందు ఈ ఎక్స్రే ఎందుకు చేస్తున్నావా అంటే జిత్నా ఆబాది ఉత్నా హక్ అన్నారు. ఎవరికి ఎంత జనాభా ఉంటుందో వారికి అంత హక్కు ఉండాలి అన్నారు. మరి ఇప్పుడు నాకు 10 మంది పిల్లలు ఉన్నారండి, మీకు ఇద్దరే ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి, మరి మేము 12గురము ఇంట్లో, మీరు 4, మరి 12గురికి మీకన్నా 3 రెట్లు హక్కు ఉండాలి కదా. జిత్నా ఆబాది ఉత్నా హక్ అన్నారు, అంటే 3 రెట్లు నాకు ఎక్కువ ఆస్తి వనరుల మీదే కానీ సంపద మీదే కానీ దేశం మీద, దేశంలో 3 రెట్లు నాకు ఎక్కువ హక్కు ఉండాలి కదా. అవును, సో అదే అన్నారు. ఎవరికి ఇస్తారయ్యా అంటే ఎవరికైతే పిల్లలు ఎక్కువ మందిని అంటారో వారికి ఇస్తారన్నారు. ఓకే, రెండో విషయం ఏమన్నారు, చొరబాటుదారులు అన్నారు. అంటే మళ్ళీ వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు అంటే ముస్లింలని చొరబాటుదారులు అంటున్నారా అని అన్నారు. అందుకే కావాలని మోడీ గారు ముస్లింలని చొరబాటుదారులు అన్నారు. హిందువులు ఎట్లాగో ముస్లింలు కూడా ఈ దేశంలో సమభాగమే కదా, అంటే వారికి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అంతే భారతీయులు అని అన్నారు. అది కాదని ఎవరన్నారు? అవును, మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. అదే కాకుండా సబ్కా విశ్వాస్, అందరి విశ్వాసము, అందరి ప్రయాస్ తోటే దేశం ముందుకెళ్తుంది అంటారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ సర్సంగ్ చాలక్ గారు వారేమన్నారు, మన అందరిలో ఉన్నది ఒకటే డిఎన్ఏ, ఇండియన్ డిఎన్ఏ అన్నారు. సో ఇవన్నీ అసలు బీజేపీ అన్నది, కానీ వీరేమంటున్నారు చొరబాటుదారులకు మాత్రం ఇస్తారు అని ఎందుకు వచ్చింది అని అంటే, అంతకుముందు చొరబాటుదారులు అంటే ముస్లింలు అనేది వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్, మనం అది అనట్లేదు. ఓకే, ఏమంటున్నామంటే ఇప్పుడు రోహింగ్యాలు వచ్చారండి, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా చొరబడి వచ్చారు, అంటే ఇల్లీగల్గా వచ్చారు దేశంలోకి. అవును, వారందరినీ ఎన్ఆర్సీ, అసలు సిటిజన్స్ ఎవరయ్యా అని చెప్పి ఐడెంటిఫై చేద్దాము అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్ఆర్సీని మేము అసలు మా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయము అని చెప్పి ఇండి కూటమి వాళ్ళంతా అంటున్నారు. అక్కడ మమతా బెనర్జీ దగ్గర నుంచి ఇక్కడ విజయన్ గారి వరకు, కమ్యూనిస్టుల వరకు, అంటే మన దేశీయులు ఎవరు, బయట వారు అక్రమంగా వచ్చిన వారు ఎవరు అని అంటే ఆ తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు మరి వారికి కూడా ఇవ్వాలి అన్నట్టే కదా చొరబాటుదారులకి. అదే చొరబాటుదారులకు కాదు, అసలు భారతదేశంలోకి రావడానికి హక్కున్న వారు. అవును, ఎందుకంటే వారిని ఎటువంటి సంప్రదింపులు చేయకుండా మన దేశాన్ని విభజించుకున్నామండి 1947లో. పాకిస్తాన్లో నేటి బంగ్లాదేశ్ అన్న దేశంలో, అప్పుడు అది కూడా పాకిస్తానే కదా, ఆ రెండిట్లలో ఉన్న మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇండియాకి రాదలుచుకుంటే ఆ రోజు రావచ్చు, కానీ అప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండింది. ఎవరైనా ప్రయాణం చేస్తే కూడా వాళ్ళు బతికే ఇక్కడికి వస్తారా లేదా, రైళ్ళు అక్కడి నుంచి బయలుదేరినవి ఇక్కడికి వచ్చేసరికి అందరు చనిపోయి ఉన్నారు, మొత్తం అసలు శవాలే వచ్చేవి. అట్లాంటి పరిస్థితుల్లో మీరు రాకండి, మీకు ఆ హక్కు ఉంటుంది
అని అప్పుడు భారత ప్రభుత్వము నెహ్రూ గారు ఉన్నప్పుడు గాంధీ గారు ఉన్నప్పుడు ఆ ఆశ్వాసం ఇచ్చాం మనం. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో కూడా చెప్పారు నిజమండి వీళ్ళు దీనికి వివక్షకు గురవుతున్నారు, ఎంతో జనాభా ఉన్నది పాకిస్తాన్లో ఆఖరికి 1% దానికి వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే 300 లోపలికి వచ్చింది, హిందూ సిక్ ఈ పాపులేషన్ ఏదైతే ఉందో వీళ్ళందరూ 300 లోపలికి వచ్చింది. ఇవన్నీ ఇస్లామిక్ రాజ్యాలుగా ఏర్పడిపోవడం వల్ల హిందువులని గ్యారంటీ లేకుండా వాళ్ళ జీవితాలకి వాళ్ళ మాన ప్రాణాలకు గ్యారంటీ లేకుండా ఉండింది. అయినా మనం ముందే వాళ్ళకు గ్యారంటీ ఇచ్చాము డివైడ్ చేసినప్పుడు, ఈరోజు మీరు రాకండి తర్వాత వద్దరు మీకు ఎప్పుడు వచ్చినా కానీ మీకు అవకాశం ఇస్తామని మేము సిఏఏ తీసుకొస్తే అది కాంగ్రెస్ వారు చెప్పిందే మన్మోహన్ సింగ్ గారు కూడా, దాన్ని మాత్రం వద్దంటారు కానీ రోహింగ్యాలని బంగ్లాదేశీ వాళ్ళని మాత్రము మీరు ఎన్ఆర్సి ఎవరు సిటిజన్స్ అనేది ఐడెంటిఫై చేయకుండా ఆపుతాము అంటారు. ఎందుకు వీళ్ళు రావద్దు, వాళ్ళు వచ్చిన వాళ్ళని మనం ఐడెంటిఫై చేయొద్దు, వాళ్ళని బయటకు పంపించొద్దు, మరి ఈ డిస్ట్రిబ్యూషన్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎవరికి వెళ్తుంది? ఇది కూడా వాళ్ళ స్టాండే. మోడీ గారిది ఏమన్నా కొత్త మాట ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. ఇక ముస్లింల స్టాండ్ అయితే ఏకంగా మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంటే ఉంది. ఈ మూడు కూడా కాంగ్రెస్ వారు అన్న విషయాలనే మోడీ గారు 2006లో అంటే మన్మోహన్ సింగ్ గారు అన్నది, రాహుల్ గాంధీ గారు అన్నది, ఇతరత్ర కాంగ్రెస్ వాళ్ళు అన్నది మొత్తాన్ని కూడా వారి స్టాండ్స్ ఎన్ఆర్సీ సిఏఏకి అగేన్స్ట్ గా వారి స్టాండ్స్ అన్నింటినీ కలిపి ఒక్క నిమిషంలో వారు ముందు పెట్టారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇందులో, ఇప్పుడు జిత్నా ఆబాది ఉత్నా హక్ అని అన్నారు కదా, నిజానికి ఈరోజు సౌత్ ఆఫ్ ఇండియాలో నిజానికి తక్కువ మంది కుటుంబ నియంత్రణ కానీ ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలు చేయడం వల్లనేమో ఇక్కడ కొంచెం జనాభా కంట్రోల్ అయింది, బట్ అక్కడ కంట్రోల్ కాలేదు. సో వాళ్ళకేమో విపరీతంగా తీసుకుపోతున్నారు, ఇక్కడ తీసుకుపోవట్లేదు అంటే మళ్ళీ దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎగ్జాక్ట్లీ అండి. ప్లీజ్ ఏమంటారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే మనము దేశం యొక్క ఎక్స్రే తీయాలి. అవును. ఏవేవి తీయాలి? మతాల పరంగా, కులాల పరంగా, ఉపకులాల పరంగా మొత్తం ఎక్స్రే తీయాలి. అట్లాగే సర్వే చేయాలి. ఏంటి? ఎవరెవరి దగ్గర ఎంతెంత ఆస్తి ఉంది, ఎంతెంత ధనం ఉంది, ఇది సర్వే చేయాలి. అండ్ ఇన్స్టిట్యూషనల్ సర్వే కూడా అన్నారు, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇవన్నీ సర్వే చేయాలి అని అన్నారు కదా. బయట నుంచి వచ్చిన మాత్రం సర్వే చేయకూడదు, బయట నుంచి వచ్చిన వాళ్ళని సర్వే చేయకూడదు. సో ఇప్పుడు ఇవన్నీ సర్వేలు చేస్తాము, చేసిన తర్వాత ఇప్పుడు ఎవరి జనాభా ప్రకారము వారికి పునః పంపిణీ చేయాలి అన్నారు. మరి ఆ విషయంలో మీరు చూస్తే నిజంగానే మన దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలదే కానివ్వండి, రాష్ట్రాలదే కానివ్వండి, ఆర్థికంగా పెద్ద జిఎస్డిపి కదా ఇక్కడ ఎక్కువ ఆదాయం ఉంది. మరి ఉత్తరప్రదేశ్లో, బీహార్లో పేదరికం ఎక్కువగా ఉంది, లేకపోతే మన హైదరాబాద్లో ఆదాయం ఎక్కువ ఉంది, ఆదిలాబాద్లో పేదరికం ఎక్కువగా ఉంది. ఏమన్నారు? జనాభా ప్రకారము డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, ఒకసారి గవర్నమెంట్కి వచ్చిందైనా కానీ సరే, అందరి దగ్గర తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయకపోయినా ప్రభుత్వానికి వచ్చిందైతే డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. అక్కడికి వస్తేనేమో మనము కుటుంబ నియంత్రణ చేసుకున్నాము, కుటుంబ నియంత్రణ చేసుకోమని ప్రభుత్వాలు చెప్పాయి, దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలేమో ప్రభుత్వాలు చెప్పినట్లుగా నిజంగా బాధ్యతాయుతంగా కుటుంబ నియంత్రణ చేసుకుని దేశ ప్రగతి కోసం మనము జనాభాను తగ్గించుకున్నాము, అక్కడ యూపీ బీహార్లలో వాళ్ళు తగ్గించుకోలేదు, ఇక్కడ మనం బాధ్యతాయుతంగా ఉన్నందుకు మన డబ్బులు అక్కడ వాళ్ళు పేదలు అయితే అయినరు కానీ వాళ్ళకు పంపిస్తున్నారు అని చెప్పేమో సౌత్కి అంటే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుందని ఒకవైపు అంటున్నారు. మరి ఇక్కడనేమో జిత్నా ఆబాది ఉత్నా హక్క నువ్వే అంటేవి కదా, రాహుల్ గాంధీ గారే అన్నారు కదా, మరి అక్కడ ఆబాది అంటే జనాభా, మరి అక్కడ జనాభా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏమనుకున్నాము, ఎక్కువ మంది పిల్లలు ఎవరు ఉన్నారు, అది కూడా ఆబాదీయే కదండి. ఎవరికి ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారికి ఎక్కువ ఇవ్వాలి, ఎక్కడ ఏ రాష్ట్రానికి ఎక్కువ మంది జనాభా ఉంటే వారికి ఎక్కువ ఇవ్వాలి. ఎవరు పేదవాళ్ళు, ఇంకా వారు ఇందులో అన్నిట్లలో మాట్లాడనిది ఒకే ఒక్కరి గురించి, పేదవాళ్ళ గురించి మాట్లాడాలా. ఎంతసేపు కులాల పరంగానో మతాల పరంగానో మాట్లాడినారు కానీ పేదల గురించి అన్నది పెద్దగా విషయం చేయలే ఎప్పుడు, ఇది విషయం. సో మరి వారు ఒక విధంగానేమో సౌత్కి అన్యాయం జరుగుతుందంటారు, మరి ఇంకొక విషయం ఏమో జనాభాలను బట్టి పంపకాలు ఉండాలి అంటారు, జనాభా బట్టి మనము సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటేనేమో సౌత్కి అన్యాయం జరుగుతోంది, ఇక్కడ జనాభా మేము తగ్గించుకున్నాం చేయబట్టి మాకు అన్యాయం చేస్తున్నారా అంటారు. సో ఇప్పుడు మోడీ గారు చెప్పండి, జిత్నా ఆబాది ఉత్నా హక్ అనేది ఎవరిది స్లోగన్? రాహుల్ గాంధీ గారి స్లోగన్. అదేమన్నారు? ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి పంచి పెడతారు అన్నారు. తప్పేమన్నారండి? బాగా డబ్బు ఉన్న వాళ్ళు విపరీతంగా డబ్బు ఉన్న వాళ్ళుగా మారుతున్నారు, పేదవాళ్ళు పేదలుగా మారిపోతున్నారు. సో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగానే పైనుంచి కింద వరకు జరగాలంటే డబ్బున్నవాడు ఇవ్వాలి, లేనివాడు తీసుకోవాలి. ఇదే కదా కమ్యూనిస్ట్ సిద్ధాంతం మొదటి నుంచి, క్లాసిఫికేషన్ సంథింగ్ క్లాసెస్ మధ్య గొడవ. సో
నిజానికి అదే అయితే గనక ఈ విషయంలో దాన్ని అట్లాగే చూడాలా లేకపోతే లేదా? ఇక్కడ డబ్బున్న వాడు లేని వాడికి ఇవ్వడం అనేది కాదా? ఒక్క విషయం, ఇప్పుడు డబ్బు ఎవరి దగ్గర ఉన్నా ఈరోజు ఎవరి దగ్గర ఉన్నా గవర్నమెంట్ దగ్గర రికార్డులు ఆల్రెడీ ఉన్నాయి. మన రాష్ట్రంలో మీకెంత భూమి ఉంది, నాకెంత భూమి ఉంది, మన ధరణి పోర్టల్, ధరణి పోర్టల్లో ఆధార్ నెంబర్ కొడితే తెలిసిపోవాలి. దాని తర్వాత మీ ఇప్పుడు మిగిలిన డబ్బు, ఇప్పుడు అదానీ అంబానీలు అంటూ ఉంటారు వాళ్ళందరిది ఏముంటుందండి, షేర్ హోల్డింగ్స్ ఉంటాయి కంపెనీల్లో, అదంతా కూడా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఉండనే ఉంది. అయినా కానీ ఇప్పుడు కొత్తగా ఫైనాన్షియల్ సర్వే అంటే ఎవరిని చేస్తారు, ఎవరి ఎవరిది ఫైనాన్షియల్ సర్వే? క్లియర్గా ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది, వారి దగ్గర నుంచి రీడిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ అవుతోంది. ఆదాయ పన్నులు, కార్పొరేట్ ట్యాక్స్లు ఈ విధంగా తీసుకుని మనం ఆల్రెడీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇండ్లు లేని వారికి ఇండ్లు, కరెంటు లేని వారికి కరెంటు, నీళ్లు లేని వారికి నీళ్లు, టాయిలెట్లు లేని వారికి టాయిలెట్లు, లేకపోతే ఉచితంగా 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. సో ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కొత్తగా ఫైనాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సర్వే అన్నారు. ఎగ్జాక్ట్లీ, ఇన్స్టిట్యూషనల్ సర్వే నెక్స్ట్. ఫైనాన్షియల్ సర్వే అంటే ఇప్పుడు ఇప్పుడు వరకు ట్యాక్స్ కట్టని వారి దగ్గర, వారి గురించి వారి దగ్గర ఆధారాలు లేవు, రైట్? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర లేవు, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర లేవు. మీరు ఒక వ్యవసాయదారుడు, మీరు ఒక 15 ఎకరాల పొలం ఉంది మీకు, ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు మీరు. సో వాళ్ళది చేస్తారంటే మరి ఎవరిది చేస్తారు? ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వారిది, కంపెనీలలో పైసలు లేని వారు. ఇల్లు ఎక్కడున్నాయండి? ఉన్నది రెండు చోట్ల, భూమిలో ఉంది, ఇల్లు కట్టుకున్నారో వాటెవర్ భూమి, ఇంకొకటి ఏంటి, బంగారము. ఎందుకంటే మన కల్చరల్ అది హిందూ సాంప్రదాయం. ఇప్పుడు మీకు దంతేరాస్ అంటారు, అది అంటారు, ఇది దివాళీ వచ్చినప్పుడల్లా పేపర్లో ఫుల్ పేజ్ యాడ్స్ ఏమొస్తాయి, అట్లీస్ట్ ఒక గ్రామ్ ఉన్న బంగారం కొనుక్కోవాలి. మోడీ గారి మంగళసూత్రాలు అన్నది ఏంటి అంటే, ఇప్పుడు బంగారము, వెండి అండ్ గిరిజన సోదరి మండలది వెండి పెట్టుకోవడం వాళ్ళ సాంప్రదాయము, వారు ఈ మంగళసూత్రాలు. మంగళసూత్రాలు అంటే ఇప్పుడు వడ్డానం అనమంటారా, లేకపోతే చైన్ అనమంటారా? ఎందుకంటే మన భారతదేశంలో ఎప్పుడు కూడా బంగారాన్ని ఏదో బిస్కెట్ల రూపంలో, ఏది అమెరికాలో కొనుక్కున్నట్టుగా ఇక్కడ కొనుక్కునే సాంప్రదాయం లేదు. మనం ఏదైనా కానీ ఆ ఆభరణాల రూపంలోనే కొంటాం. అందరి దగ్గర ఉండే మొదటి ఆభరణం ఏంటి? మంగళసూత్రం. అందుకని అందరికీ కనెక్ట్ అయ్యే వాళ్ళు చెప్పిందే ఈరోజు. ఈ ఇన్ఫర్మేషనే గవర్నమెంట్ దగ్గర లేని, అందుకనే సర్వే చేయాలి, లేకపోతే మిగిలిందంతా గవర్నమెంట్ దగ్గర ఉంది కదా. సరే, కాంగ్రెస్ వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు బంగారం తీసుకెళ్తారు అని అన్నా కానీ ఒక అర్థం ఉండేదే కానీ మరీ మంగళసూత్రం అంటారా? మంగళసూత్రం అంటే అది దేనికి సింబలో మీకు తెలుసు కదా, అంటే పుస్తలు దించుతున్నారు అన్న టైప్ లో ఉంటది కదా, మరి అంత నీచంగా మాట్లాడుతున్నారే అని చెప్పారు. కానీ ఒక్క విషయం సాయి గారు, ఇప్పుడు నిజంగానే ఈ పునః పంపిణీ అన్నారు కదా, అంటే తీసుకోవడము ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడము, ఇప్పుడు ఉన్నవారి దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ మేము పంచుతాం అనడం ఏదైతే ఉందో, ఇప్పుడు తీసుకున్న వాళ్ళు, నేను ఒక్క విషయం చెప్తాను, ఎందుకు మంగళసూత్రం అనేది మరి మోడీ గారు ఆ విధంగా అన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఐఎమ్ కన్విన్స్డ్. ఎందుకంటే మీరు మన రాష్ట్రంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్నటికి మొన్న కొద్ది ఒక సంవత్సరం క్రితమేమో ఈ ఉద్యోగాలకు పరీక్షలు అవుతున్నప్పుడు అన్ని పేపర్లలో విపరీతంగా వచ్చింది, టీవీలో కూడా చూపించారు. ఇప్పుడు స్త్రీలందరూ వెళ్తున్నారు, మెటల్ డిటెక్టర్లు ఉన్న కాడ మెటల్ డిటెక్టర్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర తుపాకులు లేవు, కత్తులు లేవు అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఒకరేమో బుర్కాలో ఉంటారు, వారినేమో బుర్కాలో ఉండగానే లోపలికి పంపిస్తారు, ఇంకొకరేమో మంగళసూత్రాలు మెట్టెలు మాత్రం తీసి అక్కడ పెట్టాలి అంటారు. పరీక్ష హాల్లోకి పోవాలంటే మీరు కూడా పేపర్లలో చూశారు కదా, నేను ఏమి అబద్ధం చెప్పట్లేదు కదా, విపరీతంగా విస్తృతంగా వచ్చాయి కదా, మనం వీడియోలు కూడా చూసాం కదా. ఇప్పుడు మంగళసూత్రాల్లో చిట్టీలు పెట్టుకుంటారనా అండి, కాపీ కొట్టకూడదనే కదా. ఇప్పుడు బుర్కా ఉందనుకోండి, అంటే పైనుంచి కింది వరకు మనం కప్పుకున్నప్పుడు మీరు ఎక్కడైనా దాచుకోవచ్చు అనేది మామూలుగా మనం అనుకుంటాం, అవునా కదా? కానీ ఇదేంటి మంగళసూత్రాలు, ఇదేంటి అని అంటే ఒక రకమైన పైశాచిక ప్రవృత్తి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో, అది కొంచెము అందరికీ చేరిపోయింది. ఇప్పుడు ఈరోజు అనుగుణంగా చేరింది మన సొసైటీలో. ఓకే, ఏంటి అని అంటే వీళ్ళని ఇప్పుడు డబ్బు పునః ఇది అన్నాం కదా, పంపిణీ అన్నాం కదా, వీళ్ళ డబ్బులు తీసుకోవడమే కాదు, తీసుకునే సమయంలో వాళ్ళ సాంప్రదాయాల్ని, వాళ్ళ మత సాంప్రదాయాలనే కానివ్వండి, వారు ఏదైతే తమ అస్తిత్వానికి సంబంధించిన అనుకున్నారో వాటిని కూడా వారి మనసును నొచ్చుకునేలా, లేకపోతే వారిని అవమానపరిచేలా. ఇప్పుడు నిజం చెప్పండి, ఒక మంగళసూత్రం తీసేయమని అంటే దేనికన్నారండి? చిట్టీల కోసం అన్నారా నిజంగానే? రేపు బంగారం గురించి మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ ఆస్తుల గురించి మీరు ఇంటికి వచ్చినప్పుడు వారు మంగళసూత్రాన్ని ఒక మంగళసూత్రంగా ఆలోచించే విధానం ఉండుంటే దేశంలో ఎక్కడైనా కానీ ఈ ప్రభుత్వాలు, ఇండియా అలయన్స్లో ఉన్నవారు ఎవరైనా అసలు తీయమని ఏ స్త్రీనైనా అడుగుతారా?
ఈరోజు వారేదో అంటున్నారు ఇంత మరీ నీచమని. మీరు చేస్తున్నారయ్యా అదే అన్నారు. మళ్ళీ మోడీ గారు ఎక్కడ కూడా ఒకటి తప్పని లేదు. ఆ విధంగా మీ డబ్బే కాదు, అందుకనే వడ్డానం అనలేదు ఆయన. మంగళసూత్రం ఎందుకన్నారంటే కావాలని వీళ్ళ మానసిక రుగ్మత ఏదైతే ఉందో. ఇప్పుడు కరువా చవితి ఉంటుందండి, కరువా చవితి అంటే నార్త్లో బాగా సెలబ్రేట్ చేస్తారు. భార్యలు భర్తల ఆరోగ్యం కోసము లేకపోతే ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండగానే మనోళ్ళు అంతా లెఫ్టిస్టులు అంతా ఏమంటారు, ఇది పురుషాధిక్య. చూడండి, భర్త మంచిత అంటే మగవాళ్ళ కోసమని ఆడవాళ్ళు సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలి. ఇప్పుడు మెళ్ళో పుస్తే అంటే కూడా ఏమంటారు మీకు తెలుసు కదా, మగవాడు ఏదో కడుతున్నాడు ఈమె నా ఆస్తి అయిపోయింది అన్న టైప్ లో ఆలోచన అని చెప్పి వాళ్ళు దాన్ని కొంతమంది అయితే పశువు గట్టినట్టు కడతారు. అది అది పైశాచికత్వం, పైశాచికత్వం. ఈ పైశాచికత్వం రేపు తప్పనిసరిగా ఉంటదండి, తప్పనిసరిగా ఉంటుంది. అందుకనే మంగళసూత్రం అని మాట్లాడారు. మంగళసూత్రం మాట్లాడకపోతే ఇంకేమైనా ఉండాలి, గాజులు అనాలి. గాజులు అన్నా మళ్ళీ అక్కడికి వచ్చింది కదా, మిల్లో ఎటువంటి ఇవో లేకపోతే వడ్డానమో ఇంకేదో అనాలి. అది అది విషయం అండి, అది విషయం. అది అందుకనే వారు అన్నది వీరి ప్రవృత్తి, వీరి స్టేట్మెంట్స్, వీరు అన్న మాటలే వాటిని సులువుగా నలుగురికి అర్థమయ్యేటట్టుగానే చెప్పారు. కానీ ఈ రెండింటిని టై చేస్తూ ఇందులో పెద్దగా వారి సొంతంగా ఏదో అన్న విషయం అయితే నాకైతే మోడీ గారు అన్నది అయితే నాకైతే ఇక్కడ కనపడలేదు. ఓకే, అంటే ఫైనాన్షియల్ సర్వే, ఫైనాన్షియల్ సర్వే ఇన్స్టిట్యూషనల్ సర్వే అన్నారు. ఓకే, ఇన్స్టిట్యూషనల్ సర్వే అంటే ఏంటండి? ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థల సర్వేలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అయితే గవర్నమెంట్ వ్యవస్థలు అయితే సుప్రీం కోర్టు లేకపోతే గవర్నమెంట్, ఇవన్నీ గవర్నమెంట్ దగ్గరే ఉంది. మళ్ళీ దాన్ని సర్వే చేసేదేముంది? గవర్నమెంట్ దగ్గర ఉన్నదంతా అందరి సొత్తు అని చెప్పి కూడా ఇది ఉంది ఆల్రెడీ. అది పంపిణీ అందరికీ సమానంగా అనే టైప్లో ఇంకా గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు కదా. మరి ఇప్పుడు కొత్తగా సర్వే చేసేదేముంది? ఇంకేం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి? కార్పొరేట్ సెక్టర్ ఉంది. కార్పొరేట్ సెక్టర్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఉండనే ఉంది. అండ్ ఎవరెవరికి ఎంతెన్ని షేర్లు ఉన్నాయి, అదానికి ఎంత ఉంది, అంబానీకి ఎంత ఉంది, కిషోర్పూర్ రెడ్డి గారికి ఎంత ఉంది, సాయికృష్ణ గారికి ఎంత ఉంది, అదంతా తెలిసిందే గవర్నమెంట్కి. ఇంకా మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి? నిజంగా చెప్పాలి అంటే మళ్ళీ మీకు సంపద, భారత సాంప్రదాయంలో గుళ్ళు మన సంపదకు అంతే కదా. ఇప్పుడు భూములు ఉంటాయి, గుళ్ళ భూములు ఎన్ని ఎన్ని అన్యాక్రాంతం అయిపోయాయి, పెద్ద గొడవ కదా అది. గుళ్ళు భూములు ఉన్నాయి, ఇటు బంగారం ఉంది. ఓకే, ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం మన మీద దండయాత్రలు అయినా కానీ అన్ని గుళ్ళని చెదరగొట్టి ఇది చేసి అది చేసినా కూడా అందులో రెండు యాంగిల్స్ ఉన్నా కూడా, ఒకటేమో మతపరమైనది, మతం మీది గొప్పది అని, ఇంకొకటి దోచుకోవడం. ఎందుకంటే అక్కడే ఉండేది మన వెల్త్ అంతా, వెల్త్ అంతా. ఇప్పుడు ఆ వెల్త్ ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ సర్వే అంటే ఇంకా మీరు ఏం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో చెప్పండి నాకు. గవర్నమెంట్కి ఆల్రెడీ తెలవంది, ఇప్పుడు కొత్తగా సర్వే చేసి బయటికి తీయాల్సింది ఏమున్నాయి చెప్పండి. ఇది ఇన్స్టిట్యూషనల్ సర్వే. ఇప్పుడు ఇది తీసుకుని ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు అరే గుళ్ళ గురించి మేము అనలేదు అని అన్నారనుకోండి, ఒక్క విషయం చెప్పండి, వీళ్ళ ఆలోచన విధానాలు, వీళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉందో మనకు తెలుసు కదా. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మొన్న మొన్ననే గుళ్ళ మనం ఎంత ఇచ్చే గుళ్ళ మీద ఆదాయం అంటే ఏంటి, భక్తులు ఇచ్చేది. భక్తులు ఎవరికి ఇస్తున్నారు? దేవుళ్ళకి ఇస్తున్నారు. ఓకే, దేవుడు గుళ్ళకి ఇస్తున్నారు, దేవుళ్ళకి ఇస్తున్నారు. ఇదేమి ప్రభుత్వం, దాంట్లో 10% ట్యాక్స్ పెట్టారు కదా మొన్న, పెడుతూ ఒకటి తీసుకొచ్చారు కదా బిల్లు. సో ఇట్లాంటివి ఏంటి అని అంటే, మరి అదే ట్యాక్స్ మరి మస్జిద్ల మీద ఉందా, చర్చిల మీద ఉందా అంటే ఉండదు. ఎందుకనంటే ఇక్కడి నుంచేమో తీసుకునేది, అక్కడికేమో వాళ్ళకేమో మొదటి హక్కు ఉంటుంది అని చెప్పి మన్మోహన్ సింగ్ గారే చెప్పారు కదా. ఇది వ్యవహారం అండి. ఇప్పుడు ఇండివిజువల్స్ అయినా అంతకుముందు ఒక్క ఒక క్లారిటీ సార్, ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఫైనాన్షియల్ సర్వే అన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్లీ డబ్బు ఉన్న వాళ్ళ బేసికల్లీ అందరికీ కొంతమంది కమ్యూనికేట్ అవుతుంది ఏంటి అని అంటే, బాగా డబ్బు ఉన్నవాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని రాహుల్ గాంధీ పేదోడికి పంచుతాడేమో ఒకవేళ అట్లాంటి కాన్సెప్ట్ అయితే కనుక. డబ్బు ఉన్న వాళ్ళకి సంబంధించిన వాటి ఫైనాన్షియల్ సర్వే అని అన్నారు, ఇందాక మీరు అన్నారు అవన్నీ తెలుసు కదా అని అన్నారు. నిజంగా తెలుసా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఏంటి అనేది తెలుసా? ఇప్పుడు అఫీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు అయితే, నిజంగా అత్యంత ధనవంతులైతే మీకు ఒక్క విషయం చెప్తాను, 50 లక్షలు ఆ పైన ఆదాయం ఏ సంవత్సరంలో అయినా ఉంటే వాళ్ళందరూ కూడా ఇన్కమే కాదు వెల్త్ని కూడా డిక్లేర్ చేయాలి. వాళ్ళకున్న కార్లు, వాళ్ళకున్న ఇండ్లు, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, షేర్లు, డిబెంచర్లు, క్రిప్టో కరెన్సీ ఏమున్నా కానీ పొలిటీషియన్స్ ఏది ఎలక్షన్ మొత్తం డిక్లేర్ చేస్తారు చూసారా. అట్లాంటి డిక్లరేషనే ఎవరికైనా ఏ సంవత్సరం 50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే మీరు అంటే ధనవంతులు ఏదైతే ఆల్రెడీ వచ్చింది
గవర్నమెంట్ దగ్గరే ఉంటుందండి, ప్రాపర్ గా ఉంటది 100%. లేకపోతే వాళ్ళు ఏమంటే రైడ్లు చేస్తారు. ఎక్స్రే ఉందండి, రాబర్ట్ వద్రా గారు కూడా ఉండాలి. వారు ఏమన్నా బినామీలు పెట్టుకున్న వాళ్ళ తప్పించి మిగిలిన వారిది అందరిది ఉంటది. మరి రాబర్ట్ వద్రా గారు ఎప్పుడన్నా డిక్లేర్ చేశారో లేదో, 50 లక్షల కన్నానో 1 కోటి రూపాయల కన్నా ఒక సంవత్సరంలో ఆదాయం, అది డిక్లేర్ చేస్తే గ్యారంటీగా వారు కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన బిజినెస్ మెన్, సరే వీళ్ళందరూ పాలిటీషియన్స్ అన్న విధంగా చెప్తున్నాను. సో ఇదంతా ఉండగా కూడా మళ్ళీ సర్వే చేయడం అంటే ఏ విషయము తెలియని విషయం అంటే, ఇంకొక విషయం చెప్తాను నేను, మీరు ట్యాక్స్ కట్టే వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఆయుధాలన్నీ ఉన్నాయి, ట్యాక్సులు వసూలు చేస్తూనే ఉన్నాము. ఒకవేళ 1 రూపాయి తక్కువ ఇచ్చినా ఏమంటే నోటీసులు వస్తాయి, అది ఇగ్నోర్ చేస్తే ఏమంటే ఇంటికి వచ్చేస్తారు, రైట్? పెనాల్టీలు వేసి మిమ్మల్ని లాస్ట్కి జైలు కూడా వేసేయచ్చు. అట్లాంటివన్నీ ఉన్నాయి కదా. మరి ఉన్నవారిది అయితే ఆల్రెడీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ట్యాక్స్ బ్రాకెట్లో లేని వారి గురించే కదా మీరు సర్వే చేయాల్సింది. ఎక్కువగా ఏమొస్తారు, రైతులు వస్తారు దాంట్లోకి, లేనివారు. అండ్ ఎవరినైతే వారు ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారు కానీ వారు ఇది చేయట్లేరు అంటే, ఇప్పుడు రేపు పాన్ షాప్లు అయినా కానీ హైదరాబాద్లో మీకు తెలుసు నిజంగానే ప్రతి ఒక్కరు ఇప్పుడు వారు ట్యాక్స్ వారికి ఏంటంటే అఫీషియల్గా మనకి ఏదో శాలరీ వచ్చినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేసి వాళ్ళకి రాజ్ చేయబట్టి రోజు రోజు ఆదాయము ఇంక ఇవి తప్పించి చిరు వ్యాపారులు వ్యవసాయదారులు తప్పించి ఇంకెవరిని మీరు స్కాన్ చేస్తారండి? నాకు అర్థం కాదు. కొత్తగా ఎక్కడి నుంచి స్కాన్ చేయవలసిన అవసరం ఏముంది? ఎక్స్రే ఇంకెవరిని చేయడానికి ఉంది చెప్పండి? ఆల్రెడీ మిగిలిన ఎక్స్రే అంతా మీ దగ్గర ఉంది. ఎక్స్రేనే కాదు, సిటీ ఎంఆర్ఐ లెవెల్లో ఉంది మీ దగ్గర. వారు వారికి ఆస్తులు ఎంత ఉన్నాయి, వారు ఎవరెవరికి అప్పులు ఇచ్చారు, వారి నెల నెల ఈఎంఐలు ఎంత కార్ల మీద, ఇట్లాంటి డీటెయిల్స్తో సహా అంటే నేను అనేది సిటీ ఎంఆర్ఐ అనేది ఇంకా ఎక్స్రే కన్నా ఇంకా ఎక్కువ లోతుగా వస్తాయి కదా, ఆ లెవెల్లో ఉంది. మీరు ఇప్పుడు ఒకసారి ఒక పాయింట్, గతంలో కూడా ఈ సమస్య ఉండేది. లైక్ మనకు నెహ్రూ గారి పీరియడ్లో ఈ పిఎస్యులు వచ్చిన క్రమంలో నిజానికి వెళ్తే చాలా మంది దగ్గర లేదు, డబ్బులు ఉన్నవాళ్లే లేకుండే అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు అనేది వచ్చినాయి. ప్రభుత్వమే ఇన్వెస్ట్ చేయాలి, మనమే దాన్ని పెంచాలనే ఉద్దేశం. ఈవెన్ ఆ టైంలో నాకు గుర్తుంది, మీరు ప్లీజ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 90-95% 97% దాకా ఇందిరాగాంధీ గారి హయాంలో ఇన్కమ్ ట్యాక్స్ 97%, ఇన్కమ్ ట్యాక్స్ డబ్బున్న వాళ్ళ ట్యాక్స్ అంటే డబ్బు ఆదాయం. ఈ సంవత్సరం మీరు 100,000 రూపాయలు సంపాదిస్తే అప్పట్లో, రైట్? ఇప్పుడు 10 లక్షల పైన అనుకోండి, 10 లక్షల పైన ఎవరైనా సంపాదిస్తే వారికి 3 రూపాయలు ఇచ్చి 100లో 97 గవర్నమెంట్ కట్టాలి అన్న టైప్లో. ఇప్పుడు అది ఇంకా సెస్లు ఛార్జీలు కలిపి ఇంకా ఎక్కువ కూడా వెళ్ళింది. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ అయితే ఇట్ ఈస్ అబౌవ్ 97%. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరైనా కానీ ఆదాయం అంటే సంపాదన మీద దృష్టి కేంద్రీకరించాలంటే 100 సంపాదిస్తే 1 or 2 ఉంచుకోగలను అని అంటే, ఇక సంపాదన అనే దాని మీద ఎవరి జీల్ ఉంటుంది కదా. ఏదో అది కానీ అందులో 2 ఇది ఉన్నాయి. మీరు 100 సంపాదించుకోవచ్చు, మీరు హానెస్ట్గా ఉండదలుచుకుంటే అంటే నిబద్ధతతో ఉండగదలుచుకుంటే, మీరు చట్టం ప్రకారం ఉండదలుచుకుంటే, సాయి గారు మీ 100లో 97 ఇవ్వండి, లేదా మావాడు వస్తాడు 10 ఇవ్వండి, 20 ఇవ్వండి, 30 ఇవ్వండి, అసలు మీరు డిస్క్లోజ్ చేయకండి ఇలా జరిగింది. ఇది లెక్క విపరీతమైన. సో ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాక్సేషన్ విపరీతంగా పెంచడము, అందుకనే కదండి ఈ రోజు కూడా దశాబ్దాల తర్వాత కూడా మన దగ్గర 5, 6, 7% మంది ఇన్కమ్ ట్యాక్స్, అందరికీ భయం. ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చామంటే మళ్ళీ రేపు ఏం చేస్తారో, మనల్ని మాత్రం కుదేలు చేస్తారేమో అన్న భయంతో ట్యాక్స్ బ్రాకెట్లోకి రాకుండా ఎట్లా ఉండాలి అని చెప్పి, ఏ విధంగా చేయాలి అనే దాని మీదే మన మేధోశక్తిని ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది. సో అదొకటి కాగా ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారంటే, శాంపిత్రోడ్ 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. అంతకుముందు ఒకసారి ఏమని చెప్పారు, అవును ట్యాక్సెస్ మిడిల్ క్లాస్ మీద ట్యాక్సెస్ పెంచాల్సి వస్తుంది, భరించాల్సిందే అన్నారు, త్యాగం చేయాలి అన్నారు. ఒకటి ట్యాక్స్ కట్టేవారు ఇంకా ఎక్కువ కట్టాలి అన్నారు. రెండోది ఈరోజు ఏమంటున్నారు, ఒక వీడియో చూశారు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అన్నారు. అమెరికాలో ఇప్పుడు కొంతమందికి కొంత ఆదాయం తర్వాత ఉంటే వారికి వారు చనిపోతే 45% వాళ్ళ పిల్లలకు పోతుంది, 55% మంది పిల్లలకు పోతుంది అన్నాడు. అంటే ప్రభుత్వం తీసుకుని పునః పంపిణీ చేస్తుంది కదా, అంటే మంది పిల్లలకు పోతుంది అన్నాడు. ఇప్పుడు జీవితం మొత్తం వాడు, ఈరోజు అసలు మన దగ్గర ధన
ధనాన్ని పెంచే మార్గమే ఈ మధ్య కదా మా పివి నరసింహారావు గారు అది మనం అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు లిబరలైజేషన్ ఎంత, అంతకుముందు ఏముందండి ఒక టెలిఫోన్ కనెక్షన్ వస్తేనే వాడు గొప్పవాడు ఊర్లో అన్న టైప్లో ఉండేది, అవునా కదా. గ్యాస్ సిలిండర్ ఎవరి దగ్గర ఉండే, టాయిలెట్లు లేవు కదండి, 12 కోట్ల టాయిలెట్లు మనం కట్టించాము ఇంకా కట్టిస్తున్నాము అని అంటే ఎంత దేశం మొత్తం పరిస్థితి. సో ఇప్పుడు వెల్త్ క్రియేషన్ కాదు, సంపద జనరేట్ చేయడం కాదు, సంపద డిస్ట్రిబ్యూషన్ మీదకి వీళ్ళు మళ్ళీ వెళ్ళారు. ఇది అంతకుముందు కూడా చేశారు. ఎవరన్నా సంపాదిస్తే బ్యాంక్ నేషనలైజేషన్ అని విన్నారా? అవును విన్నాం. మన ఆర్టీసీ యాక్చువల్లీ అది మొత్తము ప్రైవేట్ సంపద. ఎవరైనా సంపద క్రియేట్ చేస్తే దాన్ని ఎప్పుడైనా గవర్నమెంట్ తీసుకున్నదనే తీసుకోగలదు అనేది ఏమని చెప్తారు, పేదవాళ్ళకి మంచి చేయడం గురించి అని అంటారు. అసలు పేదవాళ్ళకి 50 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లో లేవు కదండి మోడీ గారు వచ్చేంత వరకు. అవును, జాతీయం చేసి ఏం లాభం? కరెక్ట్. 50 కోట్ల మందికి ఎవరికి వచ్చింది? టెలిఫోన్ బ్యాంకింగ్ ద్వారా 1000 కోట్లు 10000 కోట్లు ఎవరెవరికో ఇస్తే వాళ్ళందరూ ఇప్పుడు దేశాలు పారిపోయారని చెప్పి వీళ్ళు మళ్ళీ పేర్లు చెప్తుంటారు. అన్ని కాంగ్రెస్ హయాంలోనే కదా. అసలు మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చారా లేదా? అది జరిగింది. నేషనలైజేషన్ ఎందుకు చేశామంటారు? పేదవాళ్ళకి 50 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లే ఉండవు మళ్ళీ. మరి ఏ పేదవాళ్ళకి ఇచ్చారు అంటే టెలిఫోన్ బ్యాంకింగ్? అది చెప్పారు. ఎందుకు ఆ విధంగా మీరు ఒక సెక్టర్ కి ఇన్సెంటివైజ్ చేయదలుచుకుంటే బ్యాంక్ గ్యారంటీగా ఉండి మీరు ఈ సెక్టర్ కి ఇస్తే అందులో ఎవరైనా డిఫాల్ట్ పేదలకు ఇస్తే, ఇగో ఈ విషయం మీద స్వనిధి ఉందండి, వితౌట్ గ్యారంటీ ఇస్తున్నారు కదా 10,000 రూపాయలు. ఈవెన్ ఎవరికి? రోడ్ల మీద చిరు వ్యాపారులు ఉంటారు, పండ్లు కూరగాయలు పూలు అమ్ముకునే వారికి 10,000 ఇస్తున్నారు అనుకుందాం. ముద్ర లోన్లు 10 లక్షల వరకు ఉండే ఇప్పుడు 20 లక్షలు చేశారు, గ్యారంటీ లేకుండా ఇస్తారు. ఏమయ్యా మరి బ్యాంక్ అంట అడుగుతుంది, ఇగో అది ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు నేషనల్ బ్యాంక్ కావచ్చు, మరి వీరు గ్యారంటీ లేకుండా ఏమంటున్నారు? వీరు ఒకవేళ రేపు పైసలు కట్టలేకపోతే అంటే నేను గ్యారంటీ అని గవర్నమెంట్ చెప్పొచ్చు కదా. దానికోసం అసలు ఆ బ్యాంకులనే స్వాధీనపరచుకోవాలా? అవసరం లేదు కదా. ఇది పరిస్థితి. కానీ ఎవరు లాభపడ్డారంటే మీరు చూశారు కదా, 100,000 కోట్లు ఒక ఆనవాయితీ అయిపోయింది మన దగ్గర. పెద్ద పెద్ద బడాబాబులు 1000 కోట్లు 100 కోట్లు పెద్దోళ్ళతో మాట్లాడుకుని లోన్లు తీసుకుని వాటి మొత్తం తరలించడం. ఇప్పుడు చూడండి బ్యాంక్ హెల్త్ ఎట్లా ఉంది, ఎన్నడూ లేనంతగా రికార్డు ప్రాఫిట్లు చేస్తుంది. అవును, ఇది పరిస్థితి. సో ఇట్లాంటివి అంతకుముందు చేశారు. ఓకే, ఈరోజు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటున్నారు. అంటే మీరు ఆస్తి సంపాదిస్తే, మీరు ఆస్తి సంపాదిస్తే జీవితకాలం కష్టపడి అందులో 45% మీ పిల్లలకి, 55% ఇతరుల పిల్లలకి. ఆ ఇతరులకి ఎవరికంటే మొదటి హక్కు ఎవరికి ఉంటుందో మీకు తెలుసు, వారికి ఇస్తామంటున్నారు. సరే, అయితే నేను ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించే, సరే జనాలకి జనరల్గా కూడా ఇప్పుడు మామూలుగా అర్థమయ్యేది ఏంటంటే సింపుల్గా కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు. మీరు ఇప్పుడు మనం ఇదివరకు కూడా ఒకసారి డిస్కషన్ చేసాం. యాక్చువల్లీ మా వయసులో స్లోగనే ఉండేది, దున్నేవాడికే భూమి. వినడానికి చాలా గొప్పగా కనిపించవచ్చు, అది నిజానికి చాలా వరకు అప్పుడు ఆ టైంలో ఒక గ్లోరిఫైడ్ నినాదం, అది గొప్పగా అనిపించేది, దున్నేవాడిదే భూమి, దున్నేవాడిది భూమి. మనం మాట్లాడేవాడు మా వయసింది ఏంటి, మా వయసు ఎవరికి హక్కే లేదు, హక్కే లేదు భూమి మీద ఎవరికి హక్కే లేదు. అవును, ఇదంతా కూడా పేదలకు పంచి పెడతాము, సమానత్వం తీసుకొస్తామని కమ్యూనిస్ట్ దేశాల్లో అంతటా అయింది. 10 లక్షల మందిని సంపాదించింది. ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, జనరల్ గానే ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేము, అంతా మేము సర్వే చేస్తాము అని అంటున్నారు అని అంటే, నిజానికి యాక్చువల్లీ మొత్తం మేము కంట్రోల్ చేస్తామని చెప్తున్నట్టు కనబడుతోంది. ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే మళ్ళీ ఇదా డిక్టేటర్షిప్, ఇదా ప్రజాస్వామ్యం ఇది కాదా? ఎగ్జాక్ట్లీ అండి, నేను అనేది ఇప్పుడు మా మీరు చైనా ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అక్కడ హక్కులు ఎవరికి ఉండవు భూమి మీద, సొంతం అనేది ఏం లేదు. ఇప్పుడు లాంగ్ టర్మ్ లీజులు ఇస్తున్నారు అంతేగాని హక్కు అనేది ఉండదు. ఇది నాది, నా తర్వాత నా పిల్లలకి, నేను సంపాదించుకుంటాను, నేను పైసా వృధా చేయకుండా. పక్కింటి వాడు ఖర్చు పెడుతున్నాడు కానీ, ఆనందిస్తున్నాడు కానీ, అమెరికాకో థాయిలాండ్కో ప్రతి సంవత్సరం ట్రిప్కి వెళ్తున్నాడు కానీ, నేను మాత్రము ఆ పైసలన్నీ ఖర్చు పెట్టకుండా నా పిల్లలు రేపు మంచి చదువుకి, దాని తర్వాత నేను పోతే ఒక 4 రాళ్ళు వాళ్ళకి, వాళ్ళు నాలాంటి కష్టాలు పడకుండా వాళ్ళ కోసం ఉంచుతాను అని అనుకునే హక్కు లేదు. ఎందుకంటే గవర్నమెంటు మీకు కేవలము మీకు దున్నుకుని దాని మీద వచ్చిన పంట ద్వారా సంపాదించుకోవడానికే మీకు హక్కు, కానీ టెనెంట్ ఫార్మర్సే, కౌలుకే కానీ అందరూ 100% కౌలు రైతులు అండి. ఇంకా అయిపోయింది కదా, ఇక్కడ మనం మాట్లాడతాం కదా. సో అక్కడ మాట్లాడిన దానికి ఇక్కడ మాట్లాడిన దానికి సంబంధం లేదు. అట్లాగే మీకు తెలుసు డెంగ్ షాపింగ్, మనం నల్ల పిల్లి తెల్ల పిల్లిది ఏ రంగు అయితే ఏంది, ఆ పిల్లి ఎలకలు పడితే చాలు. అయితే ప్రైవేట్ సెక్టర్ అయితే ఏంది, పబ్లిక్ సెక్టర్ అయితే ఏంది అని అనుకున్నాడు అనుకున్నారు. విదేశీ పెట్టుబడులు అయితే మన దేశ పెట్టుబడులు అయితే, అసలు యాక్చువల్లీ విదేశీ పెట్టుబడులే ఎక్కువ కావాలి అని చెప్పి కదా ప్రపంచానికి ఓపెన్ చేసి. ఈరోజు చైనా
47లో 50లో మన ఇద్దరం సమాంతరంగా ఉండేదండి. రూపాయి 2 పైసలు మీరైతే, రూపాయి 3 పైసలు నేనో, రూపాయి 1 పైస నేనో ప్రతి నెల సంపాదన ప్రతిరోజు అన్న టైప్లో. అంటే జీడిపి సమాంతరంగా ఉండేది, ఒక 5 పైసలు 10 పైసలు అటు ఇటు ఉండేది. కానీ ఇద్దరం ఉన్నది. ఈరోజు వాళ్ళది $18 trillion అయితే మనది $4 trillion. అంటే ఒక 5 రెట్లు మనకన్నా పెద్దగా ఎట్లా తయారయ్యారు? 40 సంవత్సరాల్లోనే ఈ తేడా అంతా వచ్చింది కదా. వారేమో లిబరలైజేషను గ్లోబలైజేషన్ అని మాట్లాడుతున్న తరుణంలో మనము ఇగో ఈ క్రాంతికారి యాక్టివిటీస్ చేస్తాము, గరీబీ హటావో అని నేషనలైజ్ చేస్తున్నామని ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచే మనమేమో కిందికి పోవడం మొదలుపెట్టాము. వారేమో ఆఖరికి ఏ పరిస్థితి వచ్చిందంటే మన బంగారాన్ని తీసుకుపోయి లండన్ బ్యాంకులో కుదబెట్టుకోవాల్సి వచ్చింది, తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చింది విదేశీ మారక ద్రవ్యం కోసం. ఆ పరిస్థితుల్లో కదా IMF ఆంక్షలు పెడితే మనము లిబరలైజేషన్ అన్నాము, సరళీకృత విధానాలు అన్నాము. పివి నరసింహారావు గారు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి టైం. మన్మోహన్ సింగ్ గారు మరి ఈ మాట అన్నారు, మొదటి హక్కు ఎవరికి ఉంటుంది అన్నది అక్కడికి వచ్చేది డిబేట్ మొత్తం. చివరిగా ఈ రెండు అంశాలు ఉన్నాయి, ఓవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నది, ప్రియాంక వాద్రా మాట్లాడుతున్నది, శ్యామ్ పిట్రోడా చేస్తున్న వ్యాఖ్యలు, ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. ఏదో రీడిస్ట్రిబ్యూషన్ అనే మాటను మాట్లాడుతున్నాను. మోదీ గారు చాలా స్పష్టంగా ఒక మన్మోహన్ సింగ్ ని కోట్ చేసి ఇవన్నిటికీ ఒక వ్యాఖ్య చేశారు. సో యాజ్ అ బీజేపీ రిప్రజెంట్, మీరు బీజేపీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా, ఇప్పుడున్న ఎలక్షన్స్లో నిజానికి కొంచెం కొన్ని మాటలు, ఈవెన్ కమ్యూనిస్టుల నుంచి కానీ వీళ్ళ నుంచి వచ్చే కొన్ని మాటలు జనరల్గా కూడా పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటాయి. దాని రిపర్కేషన్స్ తర్వాత తెలుస్తాయి, ఆ రోజు తెలియదు. ఈ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ థియరీలు అన్నీ అలాగే ఉంటాయి కదా మనకు తెలుసు. సో ఇప్పుడున్న పరిస్థితులు, ఈ ఎలక్షన్స్లో మీరిచ్చే సందేశం ఏమైనా ఉందా, ఒక మెసేజ్ ఏమైనా ఉందా? ఓకే, ఒక విషయం అండి, మనం ఎప్పుడు మాట్లాడుతుండే వాళ్ళం, అంతకుముందు కూడా మన కాంక్లేవ్లో కూడా ఒకసారి నేను మాట్లాడానండి. మనకి ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది దేశానికి. అంటే ఏంటంటే యువత ఎక్కువ శక్తి మనకి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకొక 30-25 సంవత్సరాల్లో అది కోల్పోబోతున్నాం. అంటే పనిచేసేవారు తక్కువ, వారి మీద ఆధారపడేవారి శాతం ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మనము నిజంగానే ఇక్కడ ఈ దీంట్లో నుంచి ఒక ఆర్బిట్ దాటి, అంటే అభివృద్ధి చెందిన దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా, చెందుతున్న దేశం నుంచి చెందిన దేశంగా, ఇట్లాంటి ఒక నమ్మక ఆర్బిట్ మనం క్రాస్ చేయాలంటే ఆ రోజు కష్టమవుతుంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ మనకు లేదు. ఈ రోజు నుంచి నిజంగానే ఇవన్నీ పక్కకు పెట్టి ఆల్రెడీ రష్యా, చైనా ఇట్లాంటి దేశాలన్నీ ఇవి పనికిరావు అని చెప్పి తేల్చి, ఏది 10 లక్షల మంది ప్రభుత్వమే చంపిన తర్వాత కూడా ఫోర్సిబుల్గా ఇవన్నీ గుంజేసుకొని ఇది చేసి మేము చేస్తామని చెప్పి కూడా, అప్పుడు ఎవరు చేస్తారండి? ప్రభుత్వంలో ఉన్నవారే కదా, పాలిటీషియన్స్, బ్యూరోక్రాట్సే, IAS ఆఫీసర్లు అంటే ప్రభుత్వ అధికారులు, వాళ్ళే కంట్రోల్ చేస్తారు. అవును, ప్రజల దగ్గర ఏమీ ఉండదు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఇదంతా మీకోసమే చేస్తున్నామని చెప్తారు. అర్థమైంది కదా. సో అంతకుముందు మీకు లుటియన్స్ ఢిల్లీ అంటారు, మీరు పార్లమెంటులో ఉండే మనల్ని సేవకులు అని అనుకోవాలి. అసలు అయితే వాళ్ళేమో ప్రభులు అయిపోయారు, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉండేవి? మనందరం అసలు టెలిఫోన్ కావాలంటే కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరనే, ఎంపీ గారి దగ్గర లెటర్ పెడితేనే కానీ నీకు టెలిఫోన్ వస్తుంది. ఇట్లాంటి పరిస్థితి, వాళ్ళు ప్రభువులు అయిపోయారు. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ తీసుకుంటే, నేషనలైజ్ చేస్తే ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు ఎటువంటి నిర్ణయిస్తారు అనేది మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా చెప్పారు, ట్రాక్ రికార్డు ఉంది, ఇది చెప్పారు. మనం కర్ణాటకలో చూసాము, ఇంకొక విషయము మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం కదా. ఇప్పుడు పునర్విభజన పునః పంపిణీ అని అంటే ఇంకొక వనరు ఉందండి, అది వనరుగా మీకు ఫిజికల్గా కనపడదు, కాకపోతే అణగారిన వర్గాల్ని పైకి తీసుకురావడానికి అది కూడా హెల్ప్ అవుతుంది. అంబేద్కర్ గారు అది ఇంట్రొడ్యూస్ చేశారు మన రాజ్యాంగంలో, రిజర్వేషన్స్. ఇప్పుడు రిజర్వేషన్ సుప్రీంకోర్టు 50% అని చెప్పింది, 50% కాకపోతే 100% రిజర్వ్డ్ చేద్దాం అనుకోండి, అది లిమిటే కదా, 100 కదా. ఇప్పుడు ఒకరికి ఇవ్వాలి అని అంటే ఇంకొకరికి తగ్గుతుంది కదా ఇచ్చేవారికి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? అప్పుడు 5% అనుకున్నారు, 4% చేసింది. ఈరోజు బీఆర్ఎస్ వారు 12 అంటున్నారు, కాంగ్రెస్ వారు పెంచుతామంటున్నారు, కర్ణాటకలో అదే పరిస్థితి నడుస్తోంది. ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, రైట్, ఎవరో ఒకరు ఆ 50లో ఆరు ఎంత ఉన్నా కానీ 50% అని సుప్రీంకోర్టు చెప్పింది చేయబట్టి, ఏది ఈ పరంగా, కులాల పరంగా, బ్యాక్వర్డ్ క్లాసెస్ పరంగా, కులాల పరంగా లిమిట్ ఈస్ 50% అనేది 50%. ఇప్పుడు మరి ముస్లింలకు 12% మీరు చేయాలి అని అంటే, ప్రథమ హక్కులు వారికి కనిపించాలంటే మరి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు నష్టపోతారు. ఇది పునః పంపిణీ అంటే, ఇప్పుడు ఆల్రెడీ పంపిణీ జరిగిపోయింది. మన రాష్ట్రంలో అయితే 50% రిజర్వేషన్లు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాల్లో 50, ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. వారేమంటారు మళ్ళీ దీన్ని ఇది మాట్లాడితే, లేదు లేదు మేము 70% చేస్తాం, 80% చేస్తాం, తమిళనాడులో ఉంది కదా అని. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి, మన్మోహన్ సింగ్ గారు అక్కడ ప్రధానమంత్రి. మరి 10 సంవత్సరాలు ఏమైంది మీకు? రాజ్యాంగాన్ని ఎందుకు సవరించలేదు అప్పుడు?
అసలు ఇంకొక రెండో పాయింట్, మతాల వారీగా అసలు రిజర్వేషనే ఉండకూడదని చెప్పారు అవును అంబేద్కర్ గారు. అవును. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే బీజేపీ ఈసారి 400 పైగా వస్తే అసలు రాజ్యాంగాన్నే తిరిగి రాసేస్తుంది, ఉన్న రాజ్యాంగాన్ని ఉంచదు అని. అసలు అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలనుకుంటుందేమో వీళ్ళు, అనేదేమో బీజేపీని. ఈ విధంగా ఏ విషయంలో ఏం మాట్లాడుతున్నారో బయటికి కనపడే ఒక విధం. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ అప్పుడు సెక్యులర్ సోషలిస్ట్ అన్నారు, బయటికి చెప్పడానికి మేము సెక్యులర్ అంటారు, కానీ అది సెక్యులర్ దేశంలో మతంతో సంబంధం లేకుండా మరి పర్సనల్ లాస్, పెళ్లి, విడాకులు, వారసత్వం ఇవన్నీ మాట్లాడదామా అంటేనేమో దత్తత తీసుకోవడం ఇవన్నీ అంటే లేదు 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 లేదు. అవును. ఎవ రైట్ ముస్లింలకు ఆలయాలు కంట్రోల్లో ఉంటాయి. ఈ విధం వారు చెప్పేది ఒకటి, ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ చేసేది ఒకటి. వారి ప్రిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయో మనం చూసాము, 75 సంవత్సరాలు చూసాము. ఓకే. ఆలయాలు కంట్రోల్ చేస్తారు, మస్జిద్లే కానివ్వండి చర్చిలే కానీ కంట్రోల్లో ఉండదు. ఆలయాల ఆదాయం మీద ట్యాక్స్లు వేస్తారు, ఇక్కడ వీటి మీద అసలు వక్ఫ్ బోర్డులు పరిరక్షిస్తాము అంటారు. ఆదాయాల ఇది ఆలయాల భూములు అన్యాక్రాంతం అవుతుంటాయి, పట్టించుకోరు. పుస్తెలు తీసి మాత్రం స్ట్రాంగ్ పుస్తెలు తీస్తారు, మెట్టెలు తీస్తారు పరీక్షల్లోకి పోవడానికి. మళ్ళీ ఏమని అంటారు, ఇంత పెద్ద మాట అంటారా మోడీ గారు అంటారు. ఏది చూసినా వారు చెప్పేదానికి ఎగ్జాక్ట్లీ వారు ఆపోజిట్. కాకపోతే రాహుల్ గాంధీ గారు ఏదో చెప్తున్నారు అని అంటే వినడానికి చాలా బాగున్నాయి, మీరు ఇంతకుముందు అన్నారే చూసారా చాలా స్మూత్గా నీట్గా ఇది ఉంటాయి అని చెప్పేసి ఈవెన్ మీడియా కూడా ఇంతవరకు క్రిటికల్గా ఎనలైజ్ చేసింది లేదండి రాహుల్ గాంధీ గారిని. మన హైదరాబాద్ వస్తే హైదరాబాద్ లోనే మాట్లాడారు ఇవన్నీ, మాట్లాడితే ఒక్క మీడియా కూడా అసలు రాహుల్ గాంధీ గారు ఏంటి ఇట్లా మాట్లాడారు అని చెప్పి ఒక్కరన్నా ప్రశ్నించారా? లేదు. ఒక్కరన్నా హెడ్లైన్ పెట్టారా? అవును. ఒక్కరైనా ఇదేంటి అని అన్నారా? అన్నారు. ఇది మోడీ గారు ఏం చేశారు అంటే, అరే మీడియా వాళ్ళే కానివ్వండి ఇతరత్ర వేరే వాళ్ళే కానివ్వండి, రాహుల్ గాంధీ గారి మాటలకు, మన్మోహన్ సింగ్ గారి మాటలకు వారంతా లెక్క చేయట్లేరు మాటలని, వారంతా విలువయట్లేరు. పూర్వ ప్రధానమంత్రి ఎంత లేదనుకున్నా గౌరవార్థం వారు చెప్పిన మాటలు ఏదో ప్రజలకు చెప్దామని చెప్పారు అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, కిషోర్ పరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా విషయాలు మనం మాట్లాడాం. నిజానికి దీని వెనకాల రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, నిజానికి పొలిటికల్ లీడర్స్ స్పీచ్ల వెనకాల ఉన్న అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకోవాలేమో. సో నిజానికి ఈ మోదీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అటు రాహుల్ గాంధీ చేస్తున్న స్టేట్మెంట్స్, ఇస్తున్న స్టేట్మెంట్స్ కావచ్చు, ఇది నిజంగా రీడిస్ట్రిబ్యూషన్, పునః పంపిణీ అనే మాట చాలా సీరియస్ మాట. ఇది దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసే విధంగానే కనబడుతోంది. అండ్ ఇట్లాంటి పరిణామాలు సీరియస్గా యాజ్ అ నేషనలిస్ట్ అప్ సీఈఓగానే నేను చెప్తున్న మాట ఇది, ఒక జర్నలిస్ట్గా చెప్తున్న మాట ఇది. ఇట్లాంటి పరిస్థితి ఒకవేళ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అది ఇది అని మాట్లాడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇది దేశాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ఒక ప్రయత్నమే. సో వీటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలనేదే నా అభిప్రాయం. చూస్తున్నాం నేషనలిస్ట్ అప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.